అసలు ఈ 7200 అంటే ఏంది? 7200 అంటే 7200. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొంగల ముఠా సంఖ్య ఇది 7200. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొడుతున్న ముఠా సంఖ్య, ముఠా సభ్యుల సంఖ్య 7200. ఈ 7200 ముఠా సంఖ్య ఏదైతే ఉందో ఈ 7200ని సున్నాకు తీసుకురావడమే 7200. ఈ ముఠాల సంపదంతా ప్రజల దగ్గరికి తీసుకురావాలి, ఈ ముఠా దోషిన దోపిడంతా ప్రజల దగ్గరికి తీసుకురావడం కోసమే 7200 అని చెప్పి చెప్తా ఉన్నాం. 7200 జలగలు తెలంగాణ రక్తాన్ని దాగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ రక్తాన్ని పీల్చేటువంటి జలగల భరతం పట్టడమే 7200. ఎవరు వాళ్ళు మొత్తం చిట్టా ఉంది. ఏ ఊర్లో ఏ నాయకుడు ఎవరి భూమిని దొంగతనంగా కబ్జా పెట్టిండో, ఏ ఊర్లో ఏ నిధులను పక్కదారి పట్టించిండో సంపూర్ణమైనటువంటి మెటీరియల్ ఇప్పటి వరకు జమ చేసి పెట్టింది 7200. మీరు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎక్కడ మోసం చేసిండో మేము చెప్తాం. ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినటువంటి పని అదే. ఈ 7200 మంది ఎవరైతే జలగల్ల అక్రమంగా పేదవాడి మీద వాడి దోచుక తింటుండో వాళ్ళ భరతం పట్టడం కోసమే 7200 పెట్టినం. ఇంకొక గమ్మతి విషయం ఏంటంటే 7200 మంది జలగలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమోళ్ళ ఇళ్ల సంఖ్య 7200. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలమోళ్ళ ఇళ్ల సంఖ్య 7200. ప్రతి 1514 ఇళ్లకు ఒక దొర తయారైంది. ప్రతి 1514 ఇళ్లకు ఒక దొర తయారైండు. వాళ్ళ ఆధిపత్యంలోకి అలా తెలంగాణ రాష్ట్రం జారిపోయింది. వాళ్ళ నుంచి విముక్తి చేయాల్సినటువంటి అవసరం. ఈ రకంగా 7200 మూమెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నా. ఈ 7200ని సున్నాకు తీసుకొచ్చి అసలైన తెలంగాణ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపెట్టి చచ్చిపోవాలన్నదే తీన్మార్మల్ అన్న ఆశయం అనేది మీ అందరికి చెప్తా ఉన్నాను.